ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. రాజకీయంగా ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే సమయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. మోడీ సర్కార్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కోమటిరెడ్డి చెప్పుకొని వచ్చారు. జాతీయ రహదారులు, రైల్వే నెట్వర్క్, విమానాశ్రయాలు, టెక్స్టైల్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, మెట్రో రైల్ కనెక్టివిటీ సహా ఇక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. మెట్రో విస్తరణపై ప్రతిపాదనలు పంపేలా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేందుకు ఇక ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీకి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో MMTS Phase 2 ప్రాజెక్టును గట్కేసర్ నుంచి ఆలేరు, జనగాం వరకు పొడిగించాలని ప్రధాని మోడీని కోరారు. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసల రహదారిగా విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న చేనేత కార్మిక కుటుంబాలను ఇక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకాల పరిధిలోకి తీసుకురావాలని విన్నవించారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో చేనేత కార్మికుల పెద్ద సంఖ్యలో ఉన్నందున ఇక వారి కోసం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని అన్నారు. నూతన టెక్నాలజీతో కూడిన అసో మిషన్స్ కూడా భువనగిరి నియోజకవర్గంలోని చేనేత కార్మికుల కోసం మంజూరు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వడం లేదని ప్రధాని చెప్పుకొని వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం కేంద్రం భరించి ఇక ప్రాజెక్టును అమలు చేయాలని కోరానని అన్నారు. తాను ఎంపీగా నా నియోజకవర్గ అంశాల గురించి మాత్రమే చర్చించానని అన్నారు. ప్రధాని హోదాలో అధికారులతో పాటు ఆయన ఉన్నప్పుడు రాజకీయాల గురించి ఎలా మాట్లాడగలం, తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ అనేది రాలేదని కోమటిరెడ్డి చెప్పుకొని వచ్చారు. అయితే ఆయన కమలం గుడికి చేరే ఆలోచనతోనే మోడీ పట్ల పాజిటివ్గా ఉన్నట్లు ప్రచారం కొనసాగుతూ ఉంది. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.